సుమ కెరీర్ లాగా ఉండంటే చాలు, అది ఎవర్ గ్రీన్ కాబట్టి. ఇలాంటప్పుడు చప్పట్లు చప్పట్లు కొట్టాలి ప్లీజ్. అన్ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ సభకు నమస్కారం. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్కి ఇంకొకసారి నమస్తే. ఈ సినిమాలో ఒక సంఘటన జరిగింది, అదేంటంటే నేను కూడా యాక్ట్ చేశా. త్రినాథరావు గారు, ప్రసన్న గారు, అలాగే అన్నయ్య రవితేజ గారు ఎంకరేజ్ చేశారు. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా సినిమాలో చాలా మంచి నవ్వులు పూయిస్తాయని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమా కథ గురించి వస్తే నాకు ఈ కథ బాగా తెలుసు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది కథాపరంగా అన్నది ఒక ఎత్తు అయితే, దానికి తోడు భీమ్స్ సిరీలో గారి మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్ విత్ కార్తికేయ గారి విజువల్స్ నేను చూశాను కొంత డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఇది చాలా పెద్ద హిట్. 2021 లేదు, నేను చెప్పేస్తాను. మారుతి గారు వచ్చారు, అండ్ అలాగే ద ఫెంటాస్టిక్ స్పీకర్ ఎస్కేఎన్ గారు కూడా వచ్చారు. మీరు మాట్లాడండి. 2021 క్రాక్ సినిమాతో ఓపెన్ చేశాడు మాస్ మహారాజ్. 2022 ధమాకాతో క్లోజ్ చేయబోతున్నారు మాస్ మహారాజ్. రెండు పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఏ గ్రేట్ సక్సెస్. అండ్ శ్రీలీల, ఇది ఒకటో బ్లాక్ బస్టర్ అయిపోయింది, సెకండ్ బ్లాక్ బస్టర్ అయింది. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లాంగ్ లాంగ్ గ్లోరియస్ కెరీర్ అండ్ ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. విశ్వ గారు, వివేక్ గారు, సార్, మీరు చేసే సినిమాలు ఎలా ఉంటాయో, మీరు అలాంటి వారు అండ్ యాజ్ గుడ్ యాజ్ యూ. మీరు ఎంత మంచివారు మీ సినిమాలు అంత మంచిగా ఉంటాయి. మీకు ఎప్పుడు మంచి జరగబోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ ఫర్ ద స్పీచ్ అండ్ డాన్స్. ఎస్ శ్రీవాస్ గారు, గుడ్ ఈవినింగ్. ధమాకా సినిమా గురించి చెప్పారు.